ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, నా పేరు హరిప్రసాద్, నేను చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఈవెంట్స్ ద్వారా ఎన్ని మార్క్స్ వస్తాయో పూర్తి డీటెయిల్స్ అనేది తెలియజేశాను. ఫ్రెండ్స్ 100 మీటర్స్ రన్నింగ్ని ఎన్ని సెకండ్లలో పూర్తి చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, అదేవిధంగా లాంగ్ జంప్ ఎన్ని మీటర్లు దూకితే ఎన్ని మార్క్స్ వస్తాయి, అదేవిధంగా 1600 మీటర్స్ రన్నింగ్ని ఎన్ని నిమిషాలలో పూర్తి చేస్తే ఎన్ని మార్కులు వస్తాయో పూర్తి డీటెయిల్స్ అనేది తెలియజేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుండే డీటెయిల్స్ అన్నీ నోటిఫికేషన్లో ఇచ్చిండే డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరియు ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకు వర్తిస్తాయి. ఆ జాబ్స్కి ఎవరైతే ఆప్షన్ ఇస్తారో ఆ అభ్యర్థులకు మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయన్నమాట. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఈ అభ్యర్థులకి, ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో అభ్యర్థులకి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సివిల్ కానిస్టేబుల్కి అయితే కనుక ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. ఏఆర్ కానిస్టేబుల్ మరియు ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అయితే కనుక 100 మార్కులకే ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్ మిగతా 100 మార్కులు అనేది ఈవెంట్స్లో వచ్చినటువంటి ఈవెంట్స్ ద్వారా వచ్చినటువంటి మార్క్స్ని యాడ్ చేస్తారనమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఈవెంట్స్ సందర్భానికి బాగా ప్రాక్టీస్ అయి ఉండొచ్చు, మంచి మార్క్స్ పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ టేబుల్ మెన్ అనేసి ఇచ్చారు, అంటే పురుష అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే వర్తిస్తుంది అనమాట. తర్వాత ఈ మహిళా అభ్యర్థులకు సంబంధించి కూడా తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫర్ ది పోస్ట్ కోడ్ 22 and 23, అంటే కదా 22 అంటే ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించి, 23 అంటే కదా ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అనమాట. ఇక్కడ వీరు వచ్చిన 100 మీటర్స్ రన్నింగ్ని 10 సెకండ్ల, చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూడండి సీరియల్ నెంబర్ 1 అనేసి ఇచ్చిందను, ఇక్కడ 10.50 సెకండ్స్లో పూర్తి చేశారనుకోండి 100 మీటర్స్ రన్నింగ్ని 30 మార్కులు వస్తాయన్నమాట. 10.51 నుంచి 11 సెకండ్స్ లోపల 100 మీటర్స్ రన్నింగ్ని పూర్తి చేస్తే 27 మార్క్స్ వస్తాయి. 11.01 నుంచి 11.50 సెకండ్స్ లోపల పూర్తి చేస్తే 24 మార్క్స్ వస్తాయి. 11.51 నుంచి 12 సెకండ్స్ లోపల 100 మీటర్స్ రన్నింగ్ని మీరు పూర్తి చేశారనుకోండి 21 మార్క్స్ వస్తాయి. 12.01 నుంచి 12.50 సెకండ్స్ లోపల మీరు 100 మీటర్స్ రన్నింగ్ని పూర్తి చేస్తే కనుక 19 మార్క్స్ వస్తాయన్నమాట. 12.51 నుంచి 13 సెకండ్స్ లోపల రన్నింగ్ని పూర్తి చేస్తే 17 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 13.01 నుంచి 13.50 లోపల మీరు 100 మీటర్స్ రన్నింగ్ని పూర్తి చేస్తే కనుక 15 మార్క్స్ వస్తాయి. 13.51 నుంచి 14 సెకండ్స్ లోపల రన్నింగ్ని పూర్తి చేశారనుకోండి 13 మార్క్స్ వస్తాయన్నమాట. అలాగే 14.01 నుంచి 14.50 సెకండ్స్ లోపల మీరు 100 మీటర్స్ రన్నింగ్ని పూర్తి చేశారనుకోండి 11 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 14.51 నుంచి 15 సెకండ్స్ లోపల ఈ రన్నింగ్ని మీరు పూర్తి చేస్తే కనుక 10 మార్క్స్ వస్తాయన్నమాట. కాబట్టి మీరు టైం అనేది పెరుగుతూ వచ్చే కొద్దీ మార్క్స్ కూడా తగ్గుతూ వస్తాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు ఇప్పటి నుంచే బాగా ప్రాక్టీస్ చేసేసి మార్క్స్ అంటే 100 మీటర్స్ రన్నింగ్ని ఫాస్ట్గా వీలైనంత ఫాస్ట్గా వీలైతే కనుక 12 సెకండ్స్ కానీ 11 సెకండ్స్ లోపలనే కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. అట్లా చేసుకున్నట్లయితే మీకు 21 మార్క్స్ కానీ 24 మార్క్స్ కానీ అట్లన్నా వస్తాయన్నమాట. మీరు వీలైతే కనుక 10 సెకండ్స్లోనే అంటే 10.5 సెకండ్స్ కానీ 11 సెకండ్స్ లోపలనే మీరు కంప్లీట్ చేశారనుకోండి 27 మార్క్స్ రావచ్చు, 30 మార్క్స్ వస్తాయన్నమాట. మీరు ఈవెంట్స్లో అనేది ఈ రన్నింగ్లో మీరు మంచి మార్క్స్ పొందారనుకోండి, ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఇచ్చినప్పటికీ దాంట్లో మీకు మార్క్స్ తక్కువగా వచ్చినా ఇందులో మీకు ఈవెంట్స్లో మంచి మార్క్స్ వస్తే కానీ ఇవి వాటికి యాడ్ అవుతాయి. కాబట్టి మంచి జాబ్ పొందడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది 100 మీటర్స్ రన్నింగ్కి సంబంధించి. ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. ఇది నోటిఫికేషన్లో 26వ పేజీలో ఉందన్నమాట, 26th పేజీలో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, మీరు కూడా చూసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట 26th పేజీలో. తర్వాత వచ్చి లాంగ్ జంప్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ లాంగ్ జంప్ వచ్చిందను 5.61 మీటర్స్ పైన దూకితే కనుక, అంటే 5.61 మీటర్కి అబౌవ్ దూకారనుకోండి 30 మార్క్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా 5.41 నుంచి 5.60 మీటర్స్ లోపు దూకారనుకోండి 27 మార్క్స్ వస్తాయి. 5.21 మీటర్స్ నుంచి 5.40 మధ్యన దూకారనుకోండి
24 మార్క్స్ వస్తాయి అన్నమాట. 5.01 నుంచి 5.20 మీటర్స్ మధ్యన దూకారనుకోండి 21 మార్క్స్ వస్తాయి. 4.81 నుంచి 5 మీటర్స్ మధ్యన దూకారనుకోండి 19 మార్క్స్ వస్తాయి. అలాగే 4.61 నుంచి 4.80 మీటర్స్ మధ్యన దూకారనుకోండి 17 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 4.41 నుంచి 4.60 మీటర్స్ మధ్యన దూకారనుకోండి 15 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 4.21 నుంచి 4.40 మీటర్స్ మధ్యన దూకారనుకోండి 13 మార్క్స్ వస్తాయి. 4.01 నుంచి 4.20 మీటర్స్ మధ్యన మీరు లాంగ్ జంప్ అనేది దూకారనుకోండి 11 మార్క్స్ వస్తాయి. అలాగే 3.80 నుంచి 4 మీటర్స్ మధ్యన దూకారనుకోండి 10 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే మీరు లాంగ్ జంప్ అనేది వీలైనంత ఎక్కువగానే దూకే విధంగా ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ బాగా చేస్తే కానీ మంచి అవకాశం ఉంటుందన్నమాట. లాంగ్ జంప్లో చాలా మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీటర్స్ అనేది దూకడం అనేది మీరు దూకే మీటర్స్ అనేది తగ్గే కొద్ది మార్క్స్ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. వీలైనంత ఎక్కువ భాగం ఎక్కువ మీటర్లు దాదాపు 5 మీటర్లకు తగ్గకోకుండా దూకే ప్రయత్నం చేయండి. అట్లా దూకడం వల్ల 21 కానీ 24 మార్కులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ మార్క్ సింబల్ ఉండదు కదా, ఇక్కడ కానీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా రెడ్ మార్క్ సింబల్ ఉన్నాయి కదా. ఈ రెడ్ మార్క్ సింబల్ అన్ని ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు అనమాట. కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి ఇవి వర్తించవు ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మాత్రమే వర్తిస్తాయి అనమాట. ఏవైతే రెడ్ మార్క్ లేకుండా ఉంటాయో అవి మాత్రం వర్తిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి 3, ఇక్కడ ఉన్నటువంటి ఈ 1, ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 వచ్చిన ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1600 మీటర్స్ రన్నింగ్ సంబంధించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ పురుషాభ్యర్థులకు సంబంధించి అనమాట ఈ ఈవెంట్స్ అనేవి. 1600 మీటర్స్ రన్నింగ్ని 4 మినిట్స్ లోపల పూర్తి చేశారనుకోండి 40 మార్క్స్ వస్తాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, 4 నిమిషాల లోపల ఈ 1600 మీటర్ల రన్నింగ్ని పూర్తి చేస్తే 40 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే 4 మినిట్స్ 01 సెకండ్స్ నుంచి 4 మినిట్స్ 30 సెకండ్స్ లోపల మీరు కంప్లీట్ చేశారనుకోండి 36 మార్కులు వస్తాయి. అలాగే 4 నిమిషాల 31 సెకండ్ల నుంచి 5 నిమిషాల లోపల పూర్తి చేస్తే కనుక 32 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. 5 నిమిషాల 1 సెకండ్ నుంచి 5 నిమిషాల 30 సెకండ్ల లోపల మీరు ఈ 1600 మీటర్స్ రన్నింగ్ని పూర్తి చేస్తే కనుక 28 మార్క్స్ వస్తాయి. అలాగే 5 నిమిషాల 31 సెకండ్ నుంచి 6 నిమిషాల లోపల 1600 మీటర్ల రన్నింగ్ని పూర్తి చేస్తే మీకు 25 మార్కులు వస్తాయన్నమాట. అలాగే 6 నిమిషాల 1 సెకండ్ నుంచి 6 నిమిషాల 30 సెకండ్ల లోపల ఈ రన్నింగ్ని పూర్తి చేస్తే 22 మార్కులు వస్తాయి. 6 నిమిషాల 31 సెకండ్ నుంచి 7 సెకండ్ల లోపల 6 నిమిషాల 31 సెకండ్ల నుంచి 7 నిమిషాల లోపల ఈ రన్నింగ్ని పూర్తి చేస్తే మీకు 19 మార్కులు వస్తాయి. 7 నిమిషాల 1 సెకండ్ నుంచి 7 నిమిషాల 30 సెకండ్ల లోపల ఈ రన్నింగ్ని మీరు పూర్తి చేస్తే 17 మార్కులు వస్తాయి. 7 నిమిషాల 31 సెకండ్ నుంచి 8 నిమిషాల లోపల మీరు ఈ 1600 మీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ చేశారనుకోండి 15 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఈ డీటెయిల్స్ అనమాట ఫ్రెండ్స్. మీరు ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఈవెంట్స్లో మంచి మార్క్స్ పొందారనుకోండి, మ్యాక్సిమం వీలైనంత వరకు 100 మార్క్స్ కదా, 80 మార్క్స్ మీరు కష్టపడి సంపాదించారనుకోండి. ఒకవేళ మీకు ఫైనల్ ఎగ్జామినేషన్లో ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ ఈ దీంట్లో 80 మార్క్స్ వస్తే కనుక మీకు జాబ్ పొందడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈవెంట్స్లో వీళ్ళని ఎక్కువ మార్క్స్ పొందాలంటే కనుక ఇప్పటి నుంచి మంచి ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ టైంకి రీచ్ కావచ్చు అనమాట. ఇది పురుష అభ్యర్థులకు సంబంధించి. ఇప్పుడు మహిళా అభ్యర్థులకు సంబంధించి ఏ విధంగా ఉంటాయో డీటెయిల్స్ అనేవి చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మహిళా అభ్యర్థులకు సంబంధించి వచ్చిందను మహిళా అభ్యర్థులు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎవరైతే ఆప్షన్ పెట్టుకున్నారో ఆ అభ్యర్థులకి ఈవెంట్స్లో మార్క్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, గ్రాడ్యుయేషన్ టేబుల్ ఉమెన్ అనేసి మహిళా అభ్యర్థులకు మాత్రమే అనేసి ఫర్ ది పోస్ట్ కోడ్ 22 అంటే కనుక ఏఆర్ కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులకు సంబంధించి అనమాట 22. ఇక్కడ సీరియల్ నెంబర్, వీరు 100 మీటర్స్ రన్నింగ్ని ఎన్ని సెకండ్లలో పూర్తి చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాగే లాంగ్ జంప్ ఎన్ని మీటర్లు దూకితే ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాగే అదేవిధంగా 1600 మీటర్స్ రన్నింగ్ని ఎన్ని నిమిషాలలో పూర్తి చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 100 మీటర్స్ రన్నింగ్ని వచ్చిందను 13 సెకండ్ల లోపల అభ్యర్థులు పూర్తి చేశారనుకోండి, మహిళా అభ్యర్థులు 100 మీటర్స్ రన్నింగ్ని 13 సెకండ్ల లోపల పూర్తి చేస్తే కనుక 30 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా 13.01 నుంచి 13.50 సెకండ్స్ లోపల పూర్తి చేస్తే కనుక 27 మార్క్స్ వస్తాయి.
13.51 నుంచి 14 సెకండ్స్ లోపల 100 మీటర్స్ రన్నింగ్ ని పూర్తి చేశారనుకోండి 24 మార్క్స్ వస్తాయి. 14.01 నుంచి 14.50 సెకండ్స్ లోపల 100 మీటర్స్ రన్నింగ్ ని పూర్తి చేశారనుకోండి 21 మార్క్స్ వస్తాయి. 14.51 నుంచి 15 సెకండ్స్ లోపల 100 మీటర్స్ రన్నింగ్ ని కంప్లీట్ చేస్తే 19 మార్క్స్ వస్తాయి అనమాట. 15.01 నుంచి 15.50 సెకండ్స్ లోపల కంప్లీట్ చేస్తే 17 మార్క్స్ వస్తాయి. 15.51 నుంచి 16 సెకండ్స్ లోపల 100 మీటర్స్ రన్నింగ్ ని కంప్లీట్ చేశారనుకోండి 15 మార్కులు వస్తాయి. 16.01 నుంచి 16.50 మధ్యన కంప్లీట్ చేశారనుకోండి 13. 16.51 నుంచి 17 సెకండ్స్ లోపల 100 మీటర్స్ రన్నింగ్ ని మీరు పూర్తి చేశారనుకోండి 11 మార్క్స్ వస్తాయి. 17.01 నుంచి 17.50 మధ్యన పూర్తి చేస్తే 10 మార్క్స్ వస్తాయి. అలాగే 17.51 సెకండ్స్ నుంచి 18 సెకండ్స్ మధ్యలో ఈ 100 మీటర్స్ రన్నింగ్ని మీరు పూర్తి చేశారనుకోండి 9 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి టైం అనేది పెరుగుతూ వచ్చే కొద్దీ మార్క్స్ తగ్గుతూ వస్తాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి మ్యాక్సిమం 14 సెకండ్స్ 13 సెకండ్స్లోనే మీరు ఈ 100 మీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ చేసే విధంగా ప్రాక్టీస్ చేసిన మీకు మార్కులు బాగా పొందే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత లాంగ్ జంప్ వచ్చిందను ఈ మహిళా అభ్యర్థులు 4.31 మీటర్స్ అబౌ దూకితే గన 30 మార్క్స్ వస్తాయన్నమాట. 4.31 మీటర్స్కి అటువైపు అంటే ఇంకా అంతకన్నా ఎక్కువగా దూకితే గన 30 మార్కులు అనేది వస్తాయి. 4.11 నుంచి 4.30 మీటర్స్ మధ్యన దూకితే గన 27 మార్క్స్ వస్తాయి. 3.91 నుంచి 4.10 మీటర్స్ మధ్యన లాంగ్ జంప్ అనేది దూకితే గన 24 మార్క్స్ వస్తాయి. 3.71 నుంచి 3.90 మీటర్స్ మధ్యన దూకితే గన 21 మార్క్స్ వస్తాయి. 3.51 నుంచి 3.70 మీటర్స్ మధ్యన లాంగ్ జంప్ అనేది దూకితే గన 19 మార్క్స్ వస్తాయి. 3.31 నుంచి 3.50 మధ్యన దూకితే గన 17 మార్క్స్ వస్తాయి. 3.11 నుంచి 3.30 మధ్యన లాంగ్ జంప్ అనేది దూకితే 15 మార్క్స్ వస్తాయి. 2.91 నుంచి 3.10 మధ్యన దూకితే గన 13 మార్క్స్ వస్తాయి. 2.75 నుంచి 2.90 మీటర్స్ మధ్యన లాంగ్ జంప్ అనేది మీరు దూకారనుకోండి 11 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీటర్స్ అనేది తగ్గుతూ వచ్చేసరికి మీ మార్క్స్ కూడా తగ్గుతూ వస్తాయి. కాబట్టి లాంగ్ జంప్లో పురుష అభ్యర్థులు కానీ మహిళా అభ్యర్థులు కానీ లాంగ్ జంప్లో మంచి మార్క్స్ పొందేదానికి అవకాశం ఉంటుంది అనమాట. బాగా ప్రాక్టీస్ చేస్తే కన్నా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి లాంగ్ జంప్ అనేది బాగా వీలైనంత ఎక్కువ మీటర్లు దూకే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మినిమం 4 మీటర్స్ ఖచ్చితంగా దూకే ప్రయత్నం చేస్తే కన్నా మీకు 24 కానీ 27 మార్క్స్ కానీ ఖచ్చితంగా వస్తాయన్నమాట. బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ మహిళా అభ్యర్థులకే 1600 మీటర్స్ రన్నింగ్ని 8 నిమిషాల్లో పూర్తి చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ అభ్యర్థులు వచ్చిందను 16 మీటర్స్ రన్నింగ్ని వచ్చిందను 6 నిమిషాల 30 సెకండ్ల లోపు పూర్తి చేస్తే కన్నా 40 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. 6 నిమిషాల 30 సెకండ్ల లోపల ఈ 1600 మీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ చేస్తే 40 మార్కులు వస్తాయి. అలాగే 6 నిమిషాల 31 సెకండ్ నుంచి 7 నిమిషాల లోపల పూర్తి చేస్తే కన్నా 36 మార్కులు వస్తాయి. 7 నిమిషాల 1 సెకండ్ నుంచి 7 నిమిషాల 30 సెకండ్ల లోపల పూర్తి చేస్తే 32 మార్కులు వస్తాయి. 7 నిమిషాల 31 సెకండ్ నుంచి 8 నిమిషాల లోపల ఈ 1600 మీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ చేస్తే 28 మార్క్స్ వస్తాయి. 8 నిమిషాల 1 సెకండ్ నుంచి 8 నిమిషాల 30 సెకండ్ల లోపల ఈ 1600 మీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ చేస్తే 25 మార్క్స్ వస్తాయి అన్నమాట. 8 నిమిషాల 31 సెకండ్ నుంచి 9 నిమిషాల లోపల కంప్లీట్ చేస్తే కన్నా 22 మార్కులు వస్తాయి. 9 నిమిషాల 1 సెకండ్ నుంచి 9 నిమిషాల 30 సెకండ్ల లోపల ఈ రన్నింగ్ని పూర్తి చేశారనుకోండి 19 మార్క్స్ వస్తాయి. అలాగే 9 నిమిషాల 31 సెకండ్ నుంచి 10 నిమిషాల లోపల ఈ 1600 మీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ చేశారనుకోండి 17 మార్క్స్ వస్తాయి. 10 నిమిషాల 1 సెకండ్ నుంచి 10 నిమిషాల 30 సెకండ్ల లోపల 1600 మీటర్స్ రన్నింగ్ని మీరు కంప్లీట్ చేశారనుకోండి 15 మార్కులు వస్తాయి. కాబట్టి టైం అనేది పెరుగుతూ పోయే కొద్దీ ఇక్కడ మార్క్స్ తగ్గుతూ వస్తాయి. వీలైనంత వరకు మీ టైమింగ్ ఫస్ట్ తక్కువ టైం వీలైనంత ఎక్కువ టైంలోనే పరిగెడుతూ ఉండండి. రోజు రోజుకి టైమింగ్ అనేది మార్పు రావాలన్నమాట. ఇప్పుడు 10 నిమిషాలలో పరిగెత్తే రన్నింగ్ అనేది కొద్ది రోజులకి 9 నిమిషాలు 8 నిమిషాలు 7 నిమిషాల వరకు 6 నిమిషాల వరకు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అంటే మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ లాభాలు ఉంటాయన్నమాట. ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు టైమింగ్ని తగ్గిస్తూ వచ్చారనుకోండి మార్క్స్ కూడా పెరుగుతాయన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎవరు పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్ మరియు ఏపీఎస్పి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పురుష అభ్యర్థులకి మరియు మహిళా అభ్యర్థులకి ఎటువంటి మార్క్స్ వస్తాయి, ఈవెంట్స్కి సంబంధించి మార్క్స్ ఏ విధంగా ఉంటాయో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.